ఎవరన్నా ఫ్యామిలీలో ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు తమ్ము ఇది పని చేయకపోతే కనీసం ఐరిష్ పెట్టాం ఫ్యామిలీలో నలుగురు ఉంటే కదా నలుగురు ఎవరికి ఒకరికన్నా పని చేస్తుంది ఇమ్మని కూడా చెప్తాం ప్రభుత్వం ఏదైనా మంచి పథకాలు పెట్టింది అది కొంచెం మనం జనంలే అది చేయలేదు అంటే అది స్పీడ్గా వెళ్ళిపోతుంది నిన్న సర్వర్లు డౌన్ అయ్యి నేనైతే వాళ్ళు ముగ్గురు అది మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మాలంటలో వచ్చినట్టు చెప్తారు కానీ అదే లీడర్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే ఒక సెకండ్ పని అయిపోతుంది సర్కిల్లో కూడా ఎక్కడైనా నాణ్యత తక్కువ ఉందేమో ఒకసారి చూసి ఆ విధంగా ఉంటే ఇక్కడ అది వాపసు పంపించమని చెప్పడానికి ఈరోజు ఒకసారి ఇక్కడ కూడా చూసాం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక రెండు మూడు షాపులు కూడా చూసాం పాపలకు ఏవైతే మనం ఇస్తున్నామో అవన్నీ కూడా అక్కడ తెప్పించి అందరి ముంద ఎందుకంటే గోధుమ పిండిలో 50% కొట్టు ఉందని కొన్ని పేపర్లు రాయడం అవినీతి జరిగిందని కొన్ని పేపర్లు రాయడం క్వాలిటీనే లేదు అని కొన్ని పేపర్లు కానీ ఒక ఛానల్ ఒక పేపర్ కూడా ఎక్కువ దీని గురించి కూడా చేస్తున్నాయి అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగ అంటేనే ఇది రైతుల పండుగ రైతులందరూ కూడా కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న సంక్రాంతి కానుక కూడా ఇస్తున్నారు కానుకలు కూడా ఎక్కడ అవినీతి కూడా జరగలేదు ఎక్కడ కూడా క్వాలిటీ లేకపోతే అది వాపసు ఇమ్మని కూడా మేము కూడా చెప్పాం కాంట్రాక్టర్ కూడా క్వాలిటీ బాగలేకపోతే అది తిరిగి వాపసు పంపించి మళ్ళీ మంచి క్వాలిటీ మాకు కావాలా ఇది పేద ప్రజలకు అందిస్తున్నే కానుక కాబట్టి ఇక దీంట్లో ఎలాంటి తేడా ఉంటే కూడా మేము ఒప్పుకోం ఒకవేళ ఎందుకంటే ఎవరైనా మన ఇంట్లో కూడా బెల్లం ఒక 20-25 రోజులు మనం బెల్లం స్టాక్ పెట్టుకుంటే ఎందుకంటే అది కూడా కొంచెం తడిగా బెల్లం ఉంటుంది కాబట్టి కొంచెం నీరు కూడా ఉత్తుంది తడి కూడా అవుతుంది ముద్ద ముద్ద కూడా అవుతుంది అలాంటి బెల్లం కూడా అది వాప్స్ పంపిమని ఎమ్మెల్యేస్ పాయింట్లో ఉండేవాళ్ళు ఆఫీసర్లందరికీ కూడా చెప్పాం ఎఫిషియం కమిటీ సభ్యులు కూడా పార్టీలకు అతీతంగా పనిచేయమని మన గౌరవ సీఎం గారు కూడా చెప్పారు కొత్త రేషన్ కార్డులు అయితే ఏమి దీపం కనెక్షన్ అయితే ఏమి అదేవిధంగా పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఇలాంటివి ఏదైనా ప్రభుత్వం పెట్టే పథకాలు కూడా పార్టీలకు అతీతంగా మన పనిచేసి ఓటు వేసిన వాళ్ళు మన వాళ్ళే ఓటు వేయకున్న వాళ్ళు మన వాళ్ళే అందరికీ మన పెట్టలేదని కూడా అంటున్నారు కానీ భోగాపురం కానీ ఎక్కడైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఎన్ని కావాలంటే అన్ని పెట్టేదానికి కూడా ప్రభుత్వం కూడా మేము సిద్ధంగా ఉన్నాం రైతులు కందిపప్పు